రియల్మీ స్మార్ట్ టీవీ వర్సెస్ ఎంఐ స్మార్ట్ టీవీ, ఈ రెండు టీవీస్లో ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? సో ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు టెక్ నెబర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. రెండు టీవీస్ కూడా మనకి టూ వేరియంట్స్లో వస్తాయి, 32 inch అండ్ 43 inch. ఎంఐ టీవీ అయితే లేటెస్ట్గా హారిజాన్ ఎడిషన్ లాంచ్ చేసింది. సో మనం 32 inch హారిజాన్ ఎడిషన్ వర్సెస్ రియల్మీ టీవీ ఈ వీడియోలో కంపేర్ చేసుకుందాం. సో డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడి ప్యానల్స్ వస్తాయి రెండింటిలో. ఆస్పెక్ట్ రేషియో 16:9 అండ్ 178 degrees వ్యూ యాంగిల్ అయితే ఉంటుంది. అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మనకి క్రోమా బూస్ట్ వస్తుంది రియల్మీలో, అంటే ఎక్కువ సాచురేషన్ పెంచుతుంది, కలర్స్ని బూస్ట్ చేస్తుంది. రియల్మీ ఫోన్స్లో చూసాం కదా ఆల్రెడీ మనం అలా. సో అలానే మనకి ఎంఐ టీవీలో కూడా వివిడ్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ అయితే వచ్చింది ప్రీవియస్ జనరేషన్ చూసుకుంటే. ఇది కూడా సేమ్ సాచురేషన్ అండ్ బ్లాక్స్ని బ్లాక్గా చూపిస్తుంది ఇంకా బాగా. ప్రీవియస్ జనరేషన్ ఏవైతే ఎంఐ 4A Pro ఉంది కదా, దానికన్నా బెటర్గా ఉంటుందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ బెజల్స్ కూడా తగ్గించారు వీళ్ళు, 93% స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది ఓవరాల్గా మనకి. ఇప్పుడు ప్రాసెస్ చూసినట్టయితే రియల్మీ టీవీలో మనకి మీడియాటెక్ ARM కార్టెక్స్ A53 క్వాడ్ కోర్ CPU అయితే వస్తుంది విత్ మాలీ 470 GPU. వేరేస్ ఎంఐ టీవీలో మనకి ఆమ్లాజిక్ కార్టెక్స్ A53 క్వాడ్ కోర్ CPU విత్ మాలీ 450 GPU. రెండిట్లో మనకి 1 GB RAM విత్ 8 GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆడియో చూసుకున్నట్టయితే రియల్మీ టీవీలో మనకి 24W సపోర్ట్ అయితే వస్తుంది. 4 స్పీకర్స్ అయితే ఉంటాయి, 2 ట్వీటర్స్ అండ్ 2 స్పీకర్స్. స్పెసిఫిక్గా చూసుకుంటే డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. ఎంఐ టీవీ చూసుకుంటే మనకి 20W సపోర్ట్ ఉంది విత్ 2 యూనిట్స్, అంటే 2 స్పీకర్స్ వస్తాయి విత్ డిజిటల్ HD. పోర్ట్స్ చూసుకుంటే రెండింటిలో కూడా ఆల్మోస్ట్ సేమ్ పోర్ట్సే వస్తాయి. HDMI 3 పోర్ట్స్ విత్ ARC సపోర్ట్ వస్తుంది. USB 2 పోర్ట్స్ వస్తాయి, USB 3 లేదు ఇందులో. అండ్ AV పోర్ట్ ఒకటి వస్తుంది అండ్ LAN పోర్ట్ 1 అండ్ డిజిటల్ ఆడియో అవుట్ ఏదైతే అంటే హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే రెండు మనకి ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్తో వస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది రెండిట్లో కూడా. అండ్ ఈవెన్ మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్, యూట్యూబ్ ఇవన్నీ మనకి లోడ్ అయ్యి వస్తాయి అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది రెండు టీవీస్లో కూడా. క్రోమ్ క్యాస్ట్ కూడా బిల్ట్ ఇన్ వస్తుంది, అంటే ఫోన్ స్క్రీన్ డైరెక్ట్గా మనం సేమ్ వైఫై కనెక్ట్ చేసుకుంటే క్యాస్ట్ చేయొచ్చు అక్కడ స్క్రీన్ని. అండ్ అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఎంఐ టీవీలో చూసుకుంటే మనకి యూనివర్సల్ సెర్చ్ వస్తుంది, అంటే మీరు ఏ OTT ప్లాట్ఫామ్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం కన్నా బయటే సెర్చ్ చేసేయచ్చు. అండ్ 5 సెకండ్ వేక్ ఉంది. అండ్ కిడ్స్ కోసం సపరేట్గా టీవీ లాక్ చేసుకోవచ్చు. అండ్ డేటా సేవర్ ఆప్షన్ ఉంది. ఇది ఏంటంటే మనకి వైఫై పనిచేయలేనప్పుడు ఫోన్ నెట్ యూజ్ చేసి మనం 3 టైమ్స్ లెస్ డేటాని కన్జ్యూమ్ చేస్తుందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే అప్పుడు కూడా మనం ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ స్ట్రీమ్ చేయొచ్చు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రైస్ చూసుకుంటే రియల్మీ టీవీ వచ్చేసరికి 13,999 రూపీస్, వేరేస్ ఎంఐ టీవీ 32 inch వచ్చేసరికి 13,499 రూపీస్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి UI కస్టమైజేషన్స్ ఇవన్నీ మనకి ఎంఐ టీవీలో వస్తుంది. ఏదైతే కిడ్ లాక్, డేటా సేవరు అండ్ ప్యాత్ వాల్ ఏదైతే ఉందో OS మీద వాళ్ళు కస్టమైజేషన్ చేశారు కదా. అండ్ ఈవెన్ మనకి యూనివర్సల్ సెర్చ్ ఇవన్నీ ఫీచర్స్ మనకి ఎంఐ టీవీలో వస్తాయి, రియల్మీ టీవీలో ఉండవు. కాకపోతే రియల్మీ టీవీలో మనకి ఆడియో అవుట్పుట్ బాగుంటుంది, 24W అవుట్పుట్ వస్తుంది. అండ్ ట్విటర్స్ కూడా ఉన్నాయి మనకి సపరేట్గా. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఆడియో అవుట్పుట్ మనకి రియల్మీ టీవీలో బాగుంటుంది. అడిషనల్గా మనకి ఎంఐలో ఎంఐ టీవీ 4X అని ఉంటుంది. సో ఇదేంటంటే మీకు 4K కావాలంటే ఈ వేరియంటే మీరు చూస్ చేసుకోవాలి. ఇందులో 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 43, 50, 55, 65 inch వేరియంట్స్ ఉన్నాయి, అంటే సైజ్ డిఫరెన్సెస్. అండ్ ఈ ఫస్ట్ 3 మోడల్స్లో ఏంటంటే మనకి అడిషనల్గా మనకి 4K HDR సపోర్ట్ వస్తుంది. అండ్ డాల్బీ ప్లస్ DTS సపోర్ట్ అయితే ఉంది ఇందులో. అండ్ అడిషనల్గా మనకి 2.4 GHz ప్లస్ 5 GHz బ్యాండ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 1 GB RAM కదా మనకి ప్రీవియస్ మోడల్స్ అని, ఇందులో 2 GB RAM అయితే వస్తుంది మనకి, కాకపోతే 8 GB స్టోరేజే ఉంది ప్రీవియస్ మోడల్స్లో ఉన్నట్టే. 65 inch మోడల్లో మనకి 4K HDR సపోర్ట్ వస్తుంది. ఇందులో వాళ్ళు LG ప్యానల్ వాడారని చెప్తున్నారు. అండ్ ఈవెన్ వాళ్ళు MEMC చిప్ అని ఇంటిగ్రేట్ చేశారు. అదేంటంటే మీరు స్పోర్ట్స్ చూసినప్పుడు బెటర్గా చూపిస్తుంది, అది బ్లర్ లేకుండా, అంటే ఫాస్ట్గా స్పీడ్ అవుతుంది ఉంటుంది కదా, అలాంటివన్నీ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయి మనకి. అండ్ ప్రీవియస్ మోడల్స్తో చూసుకుంటే మన ఇందులో 4 స్పీకర్స్ వస్తాయి, 2.25 inch ఊఫర్ వస్తుంది అండ్ ఈవెన్ రన్ అవే ట్విటర్స్ విత్. అండ్ ఇందులో మనకి బేస్ ఎన్హాన్స్మెంట్ పోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇందులో మనకి సేమ్ ఆమ్లాజిక్ ప్రాసెసర్ వస్తుంది, A53 బదులు A55 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇందులో మనకి 2 GB RAM విత్ 16 GB స్టోరేజ్ అయితే వస్తుంది, అంటే వేరే వాటికన్నా పవర్ఫుల్ అనే చెప్పొచ్చు ఇది. అండ్ ఈవెన్ మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అండ్ వైఫై కూడా 2.4 GHz యాజ్ వెల్ అస్ 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడడానికి. మళ్ళీ కలుద్దాం టెక్ నెబర్లో. అంటే దాన్ని టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.